హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ మరియు కూల్ రెసిపీ ఏంటి అంటే ఐస్ క్యాండీస్ అండి. నేను ఇవి వాటర్ మిలన్తో చేశాను. వాటర్ మిలన్తో మనం ఐస్ క్యాండీస్ని ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టూ లేయర్ కలర్ లాగా వచ్చింది, కింద ఐస్ వస్తుంది, పైన వాటర్ మిలన్ వస్తుంది. ఇలా మనకి చక్కగా మనం వాటర్ మిలన్తోనే ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకి ఇలా ఐస్ క్యాండీస్ ప్రిపేర్ చేసామంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా హెల్దీ కూడా. వాటర్ మిలన్తో మనం చేసి ఇచ్చామంటే ఐస్ క్రీమ్స్తో అంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఐస్ క్యాండీస్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పదే పదే చేసుకొని తింటూ ఉంటారు. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ సమయం ఏమీ తీసుకోవద్దు. ఇలా మనం వాటర్ మిలన్తో ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే ఐస్ క్యాండీస్, వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్. చాలా సింపుల్ ప్రిపరేషన్. ఇవి ఎలా ప్రిపేర్ చేసామనేది ఈరోజు మన రెసిపీలో చూసేద్దాము. చూడడానికి ముందుగా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, వీడియో చూసేద్దాం. వాటర్ మిలన్ యూజ్ చేసుకొని ఈరోజు క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వాటర్ మిలన్ క్యాండీ చాలా టేస్టీ ఉండేటటువంటి రెసిపీ, కలర్ఫుల్ అండ్ ఈజీ రెసిపీ. మనము ముందుగా వాటర్ మిలన్ తీసుకోండి. మీకు స్లైసెస్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. మనకి విత్తనాలు ఉన్నా పర్వాలేదు, మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. మొత్తం మనము వాటర్ మిలన్స్ అంతా కూడా మనము ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చెప్పాను కదా మనకు గింజలు ఉన్నా పర్వాలేదు. దీంట్లోనే మీ రుచికి సరిపడినంత షుగర్ వేసుకోండి. షుగర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. మనము ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, ఒక పించ్ వరకు ఇలా కొంచెం సాల్ట్. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మనకి మిల్క్ పౌడర్ అండి. మిల్క్ వేయకండి, అసలు మిల్క్ పౌడరే వేయండి 2-3 టేబుల్ స్పూన్లు. ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ లేదనుకోండి మీరు వేయడం మానేసేయండి. అంతేకాని మిల్క్ మాత్రం వేసుకోవద్దు, టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా కాజు ఇంకా బాదాములని ఇలా చిన్నగా తురిమేసి పెట్టుకోండి. ఇలా తురుముకున్నటువంటి ఈ పౌడర్ లాగా మనకి సాఫ్ట్గా ఉంటుంది, అక్కడక్కడ మధ్యలో వస్తే టేస్ట్ ఉంటుంది. దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తం మనం చక్కగా మిక్సీ చేసుకోవాలి. మీరు దీన్ని ఎంత వీలైతే అంత ఒక 3-4 టైమ్స్ వరకు చక్కగా ప్రెజర్ ఇచ్చి మనం గ్రైండ్ చేసుకుందాము. మనకు మంచి షేక్ లాగా వచ్చేస్తుంది, దాన్ని క్యాండీస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఎంత చక్కటి కలర్లో వచ్చిందో, చాలా సూపర్ కలర్లో మనకు వచ్చేసింది. వీటిని ఇప్పుడు మనము క్యాండీ జార్లో వేసేసుకుందాము. దీన్ని ముందుగా మనం ఫిల్టర్ చేసుకుని తర్వాత మనం క్యాండీస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్ని పెట్టుకోండి. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం మొత్తము గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ ఫ్రూట్ జ్యూస్ని మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఈ పైన మొత్తం మనకి వేస్టేజ్ అవుతుందని మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనము స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనకి మంచి ఫేస్ బ్యూటీగా యూజ్ అవుతుంది అది. చూడండి దీన్నంతా చక్కగా ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటే పైన మనకి విత్తనాలన్నీ ఇలా సపరేట్ అవుతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనం ఇప్పుడు ఇలా ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకుందాము. లెమన్ని మనం మిక్సీ పట్టేటప్పుడే వేయకండి, ఎందుకంటే మనకి బాగా మనం గ్రైండ్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని లెమన్ని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. ఇలా స్క్వీజ్ చేసుకొని మనం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని క్యాండీస్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం క్యాండీ మోల్డ్లో వేసేసుకున్నాము, చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ బాల్ని కొంచెం పక్కన పెట్టేద్దాము. ఇలా పక్కన పెట్టేసుకొని మనకి క్యాండిల్స్ మోల్డ్స్ ఉంటాయి కదా, ఇలా క్యాండీ మోల్డ్ని తీసుకోండి. తీసుకొని క్యాండీ మోల్డ్లో మన యొక్క జ్యూస్ని మనం వేసేసుకుందాము. ఒకవేళ క్యాండీ మోల్డ్ లేదనుకోండి ఈజీగా మీరు సింపుల్గా గ్లాసెస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా గ్లాసెస్ తీసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక లోతుగా ఉన్నటువంటి ఒక గంటిని తీసేసుకొని మనం మిక్సీ చేసేసుకున్నది ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ మోల్డ్స్లలో ఇలా వేసుకుందాము. కొద్దిగా ఇలా వేసుకుంటే ట్రేలో సరిపోతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను నేను. అలాగే రెండో దానిలో కూడా ఇలా వేసేసుకోండి.
మనం గాజు దాంట్లో గ్లాస్లో కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగే గాజులో గ్లాసెస్లో కూడా పోసేసుకుందాము. ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. మనకు పెద్ద స్ట్రెయిన్ ఏముండదు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, పదే పదే మళ్ళీ చేసుకుంటారు ఈ వాటర్ మెలన్ క్యాండీని. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్టీ అండ్ కలర్ఫుల్, మనకి హెల్దీ రెసిపీ కూడా. మిగతా వాటిని కూడా క్యాండీస్లో పోసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ఇలా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకొని మన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి మనకు బయట కూడా చాలా ఈజీగా దొరుకుతాయి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఐస్ క్రీమ్ స్టిక్స్ని మనం దీంట్లో పెట్టేసుకోవాలి. అలాగే గ్లాసెస్ కూడా ఫాయిల్ని పెట్టేసాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టిక్స్ని పెట్టడానికి ముందుగా ఇలా చాక్తో కొంచెం ఘాటు పెట్టుకోండి. మనం స్టిక్ని ఈజీగా పెట్టడానికి ఉంటుంది. ఇలా చాక్తో ఘాటు పెట్టుకోండి, అన్నిటికీ కొద్దిగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. స్టిక్ని ఈజీగా పెట్టడానికి ఉండడం కోసం అనేసి అంతే. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ తెలుసు కదా మనకి ఎక్కడైనా ఉంటాయి, పెట్టేసుకున్నాం. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఏం చేయాలి, ఎంత లేదన్నా మనం 6 అవర్స్ పాటు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రాస్ట్ మనం ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పాటు దీన్ని ఫ్రీజ్ చేసుకున్నామంటే మనకి ఎంతో చక్కగా మనకి వాటర్ మెలన్ క్యాండీస్ అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. మనం వీటిని 6 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి వాటర్ మెలన్ క్యాండీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. మనం 5 to 6 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, దీన్ని మంచి చాలాగా ఫ్రిడ్జ్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఏం చేయాలి, అల్యూమినియం ఫాయిల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. దీన్ని వెంటనే వచ్చేస్తుంది, ఇదేం స్టిక్ అవ్వదు మనకి. ఇలా నెమ్మదిగా రిమూవ్ చేసేసుకోండి. చూడండి చక్కగా స్టిక్ అయిపోయింది. అలాగే దీన్ని కూడా తీసేద్దాము. అన్నిటివి ఇలాగే నెమ్మదిగా తీసేయండి. ఎంతో కలర్ఫుల్గా వచ్చేసింది కదా మనకి. ఇది అన్నిటివి ఇలాగే తీసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఊడ రావాలి కదా, అందుకనేసి ఏం చేద్దాము, ఒక ట్రేలో వాటర్ తీసుకుందాము. ఒక ట్రేలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వీటిని ఒక 1 మినిట్ పాటు ఉంచుకోవాలి. వాటర్లో 1 మినిట్ పాటు ఉంచేసుకుంటే మనకి తొందరగా మనకి సపరేట్ అవుతాయి, దాని నుంచి మనకి తొందరగా వచ్చేస్తాయి. నేను ఒక 1 ఇంచ్ వరకు వాటర్ వేసుకున్నాను దీంట్లో. వాటర్ వేసుకున్న దాంట్లోనే ఇలా ఒక 1 మినిట్ పాటు పెట్టేద్దాము. పెట్టేస్తే మనకి తొందరగా దీని నుంచి సపరేట్ అయిపోతే చక్కగా తీసేసుకోవచ్చు. చూడండి ఒక 1 మినిట్ తర్వాత మనం ఇలా అంటే మనకి చక్కగా ఊడొచ్చేస్తుంది. మనకి 2 కలర్స్ లాగా లేయర్ లాగా ఐస్ క్యాండీ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనకి ఐస్ క్యాండీ చూడడానికి ఎంతో చక్కగా కలర్ఫుల్గా ఉంది. చాలా చక్కనైన ఐస్ క్యాండీ మనం వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనం గ్లాస్లో వేసాం కాబట్టి ఇవి మనకు కొంచెం లావుగా వచ్చాయి, మనం దాంట్లో అయితే కొంచెం సన్నగా వచ్చాయి. ఇవి మనము చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఊడొచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉంచామంటే మెల్ట్ అవుతుంది. చూడండి మనకి ఎంతో చక్కగా ఐస్ క్యాండీని మనం ప్రిపేర్ చేసుకున్నాం, వాటర్ మిలన్ ఐస్ క్యాండీ. వీటిని తీసేసుకొని మనము ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి మన వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్
మనకి ప్రిపేర్ అయిపోయాయి సింపుల్గా ఈజీగా మనం వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా గ్లాసులో పెద్దగా చేసుకోండి, లేదంటే అలాంటి ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకొని చిన్నగా ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీని చూసారు కదా, వాటర్ మిలన్తో చేసినటువంటి ఐస్ క్యాండీస్ అండి ఇవి. చాలా రుచిగా ఉంటాయి, టేస్టీగా, హెల్తీగా మనం వేసవి కాలంలో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఐస్ క్రీమ్ కంటే కూడా మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ ఐస్ క్యాండీస్ అనేవి. ఓకే అండి, ఈరోజు మన రెసిపీని చూసారు కదా, మన రెసిపీ శ్రీలతాస్ కిచెన్లో వాటర్ మిలన్తో చేసిన ఐస్ క్యాండీస్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు వాచ్ చేయండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోతాము. ఈరోజు మన టిప్ ఏంటి అంటే, మామూలుగా మనము వంటలు చేసినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్ టైంలో ఏదైనా స్పెషల్స్ టైంలో మనం ఎక్కువగా టమాటోస్ని వాడుతూ ఉంటాము. ఆ టమాటో ప్యూరీని వాడినప్పుడు, టమాటో మనం మామూలుగా పండిన టమాటోలను మనం మిక్సీ వేసినట్లయితే అది మనకు అంత పెద్దగా కలర్గా రాదు. అందుకని ప్యూరీ మనకి మంచి కలర్లో రావాలి అనుకున్నట్టయితే దాంట్లో మనం ఒక బీట్రూట్ ముక్కను వేసుకోవాలి. టమాటా ప్యూరీ కోసం ఒక బీట్రూట్ ముక్కను వేసుకొని మనం ప్యూరీలాగా ప్రిపేర్ చేసామంటే టమాటో అనేది మంచి కలర్లో వస్తుంది. టమాటో ప్యూరీ మనం కర్రీస్ ప్రిపేర్ చేసినా, ఇంకా ఏ విధమైనటువంటి మనం వంటలు ప్రిపేర్ చేసినా కానీ చాలా చక్కటి కలర్లో వస్తాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక బీట్రూట్ ముక్కను వేసుకొని మనం ప్యూరీని ప్రిపేర్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.